తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో పోరాటం చేసిన కుమ్మరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని శాలివాహన కమిటీ సభ్యులు అన్నారు. చట్టసభల్లో కుమ్మరులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో శాలివాహన కమిటీ ఆధ్వర్యంలో కుమ్మరులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుమ్మరి హక్కులకై మేము ఈరోజు మండల కమిటీ కొత్త నూతనంగా ఏర్పడిన మండల కమిటీలో ఇలా మేము కమిటీని వేసుకోవడం జరుగుతుంది. కావున చట్టసభల్లో తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ కోసం కుమ్మరి వాళ్ళు అందరు కుమ్మరి సార్లు రోడ్ల మీద దింపుకుంటూ అడ్జేసుకుంటూ నిరసన తెలుపుకుంటూ తెలంగాణ కోసం పోరాడినాం. మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు చట్టసభల్లో, కానీ ఎక్కడెక్కడ ప్రాధాన్యత లేదు. గవర్నమెంట్ దృష్టిలో ఏముందంటే కుమ్మరులు లేరు, కుమ్మరు ఎక్కడో మరుగైపోయారు, కుమ్మరుల ఐక్యత లేదు అని ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. కావున మా కుమ్మరులు చాలా ఉన్నారు, 20% కుమ్మరులు ఉన్నారు. మా కుమ్మరులు బయటకు రా ఇన్ని రోజులు బయటకు రాలేరు కనుక ఎవరు తెలియలేదు. కనుక ఇప్పుడు చాలామంది ముందుకు వస్తాం, ముందుకు వచ్చి కుమ్మరి సంఘం ఒక హక్కులను మేము సాధిస్తాం. దాని కొరకై ప్రతి ఒక్కరము అడుగడుగు వేసి ముందుకొచ్చి మేము మా చట్టసభల్లో కూడా మాకంటూ ఒక ప్రాధాన్యత మాకు కల్పించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జైనా కుమ్మరి కమిటీ వేసుకోవడం జరుగుతుంది. భూంపల్లి మండలంలో నూతనంగా కమిటీ వేసుకోవడం జరుగుతుంది. మా హక్కుల కోసమై మేము పోరాడుతాం. మా హక్కుల కోసం మేము ఎంత దూరమైనా ప్రయత్నం చేసి ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా పోరాడతాం. మేము తక్కువ ఉంటామని చెప్పి మేము చులకనగా చూస్తున్నారు మమ్మల్ని. మేము తక్కువ లేము, మేము కూడా కుమ్మరి రంగంలో చాలా ఉన్నామని చెప్పి నిరూపించుకుంటాం. మా సంఖ్య కూడా చాలా ఉంది, 20% ఉన్నాం మేము. అయినా సరే మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పట్టించుకోవాలని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తాను.